హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి టాటా ఆల్ట్రోస్. ఇది 2020 మోడల్. దగ్గర 53,000 కిలోమీటర్లా తిరిగింది. ఇది 52,000 పైనే తిరిగింది. మనతో పాటు ఓనర్ అమిత్ కూడా ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ ఇదే నేను అడిగింది, ఓనర్షిప్ రివ్యూస్ అంటే ఇది. ఎందుకంటే కారు మనం ఒకరోజు వాడేది వేరు, కొన్ని సంవత్సరాలు యూజ్ చేశారు కదా, తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ దగ్గర కూడా ఎట్లా కారు ఉన్నాయి తిరిగినాయి, ఒకవేళ మీరు మన ఛానల్లోకి వచ్చి ఓనర్షిప్ రివ్యూ కోసం మీరు చూస్తుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మీకు మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, auto@prasadtechintelugu.com. ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. తను కూడా మెయిల్ చేశాడు. సో మెయిల్ చూసిన తర్వాత మా టీం మీకు రిప్లై ఇస్తుంది. సో దాని ప్రకారం ఒకరోజు మనం అనుకొని ఇలా కలవచ్చు. సో ఫస్ట్ మనం కారు గురించి తెలుసుకుందాం. ఈ కారు నేను కూడా తీసుకుందాం అనుకున్నా. ఇప్పుడు 2020లో నేను కూడా కారు కొన్నాను, మీకు గుర్తుండే ఉండేది. నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే i10 కొన్నా నేను. i10తో పాటు ఈ కారు నేను చూశాను, టాటా ఆల్ట్రోస్. కాకపోతే అప్పుడు నేను ఒకటే రీజన్ వాళ్ళు తీసుకోలేదు, ఎందుకంటే ఇది ఓన్లీ అప్పుడు మాన్యువల్లోనే ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాన్యువల్లోనే ఉంది, అందుకే నేను తీసుకోలేదు. నేను అప్పుడు ఆటోమేటిక్ కోసం చూస్తున్నా, అందుకే నేను i10 తీసుకున్నాను. సో తను అప్పుడే తీసుకున్నాను, నేను ఎప్పుడు కార్ తీసుకున్నా అప్పుడే తను కూడా తీసుకున్నాడు. సో ఎందుకు తీసుకున్నావు అసలు ఈ కార్ అమిత్? సో ఫస్ట్ రీజన్ వచ్చేసన్న ఐ హ్యాడ్ ఎ బడ్జెట్ కన్స్ట్రెయిన్ట్. ఒక 6 to 7 lakhs బడ్జెట్లో నాకు కార్ కావాల్సి ఉండింది. ఇది ఎంత పడింది నీకు ఆన్ రోడ్? నాకు ఆ రోజు తీసుకున్నప్పుడు 2020లో 6.5 lakhs పడింది అన్న. 6.5 lakhs. సో ద మెయిన్ రీజన్ ఎందుకు కన్సిడర్ చేశాను అంటే దిస్ ఇస్ అ 5-star రేటెడ్ కార్. ఈ బడ్జెట్లో నాకు 5-star రేటెడ్ ఏది లేదు. అవును. సో చాలా చూసిన తర్వాత, చాలా టెస్ట్ రైడ్స్ చేసిన తర్వాత నాకు ఇది ద బెస్ట్ అనిపించింది. దీంతో పాటు ఏమేమి టెస్ట్ రైడ్ చేసావు? నేను దీంతో పాటు వ్యాగనర్ చేశాను అన్న, స్విఫ్ట్ చేశాను, ఈ రెండు చేశాను. వాటి రెండిట్లో నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సేఫ్టీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. నేను కూడా దీన్ని చూడడానికి కూడా రీజన్, మెయిన్ రీజన్ వస్తారు అదే, 5-star రేటింగ్ ఉంది. అప్పట్లో బడ్జెట్లో ఇది కారు ఉండేది 5-star రేటింగ్ తోటి గ్లోబల్ అండ్ క్యాప్లో. అందుకే నేను కూడా దీన్ని చూశాను, కానీ ఆటోమేటిక్ కోసం మళ్ళీ నేను గ్రాండ్ i10 తీసుకున్నాను. ఇంకొకటి 52,000 కిలోమీటర్స్ తిరిగింది. నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో, అంటే నీకు ఏం పాజిటివ్ అనిపించినాయి, ఏం నెగిటివ్ అనిపించినాయి? ఇంజన్ 1.2 liter పెట్రోల్ ఇంజన్ అనేది. సో ఏమనిపించింది నీకు? ఫస్ట్ అన్న లుక్స్ పరంగా ది బెస్ట్ ఉంటుంది ఇది. సో అదొకటి నచ్చింది నాకు చాలా. తర్వాత మనకు హై స్పీడ్ స్టెబిలిటీ కానీ ఇంకేదైనా కానీ చాలా బాగుంటుంది ఈ కార్లో. మోర్ ఓవర్ ఇంకా మనకు మెన్యూవరబిలిటీ అంటారు కదా, అది చాలా బాగుంటుంది ఈ కార్లో. ఎంత చిన్న స్పేస్ అయినా మనము మన స్టీరింగ్ వీల్ని ఈజీగా మనము హ్యాండిల్ చేయొచ్చు, అంటే ఫింగర్తో తిప్పేసే అంత ఫెదర్ లైట్ ఉంటుంది. తర్వాత మోర్ దెన్ ఎనీథింగ్ నాకు మైలేజ్ అంతా 20+ మైలేజ్ వస్తుంది హైవే పైన. సిటీలోకి వచ్చేసరికి నాకు 16 వరకు మైలేజ్ వస్తుంది, విచ్ నాకు బడ్జెట్ పైన, అంటే ఏమంటారు, ఎవ్రీ మంత్ నాకు ఎక్స్పెన్సెస్ కొంచెం తగ్గినాయి దీనివల్ల. బికాజ్ నా పాత కార్లో నాకు మైలేజ్ చాలా తక్కువ వచ్చి ఉండేది. పాత కార్ ఏంటిది? పాత కార్ నా దగ్గర స్విఫ్ట్ ఉండేదన్న, స్విఫ్ట్ అది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను నేను. సో దానికి మైలేజ్ ఇష్యూ ఉండింది నాకు, కానీ ఇక్కడ వచ్చేసరికి ఐ డి నాట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. సో చాలా బాగుండింది దీంట్లో. ఇంకో సేఫ్టీ అంటే గుర్తొచ్చింది నాకు, ఇప్పుడు 52,000 కిలోమీటర్స్ తిప్పా 3 years, ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితే అయి ఉంటాయి. సో ఇది ఏమైందంటే, ఒకరోజు మంచిర్యాలలో పార్క్ చేసినప్పుడు వర్షాకాలంలో వేప చెట్టు పడింది మీద. ఓకే. సో జస్ట్ చిన్న డెంట్ వచ్చింది, చిన్న డెంట్ వచ్చింది కానీ వెహికల్ కి ఏం అవ్వలేదు. పెద్దగా డెంట్స్ కూడా మనకి డీప్ గా ఏం వెళ్ళడం కానీ ఎట్లాంటివి లేదు. బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ ఉంది. సో అది మాత్రం ప్లస్. డోర్ థర్డ్ కూడా మనకు చాలా గట్టిగా వస్తుంది అన్న, మన డోర్ వేస్తే కూడా చాలా స్ట్రాంగ్ గా థర్డ్ వస్తుంది. సో అది కూడా మనకు సేఫ్టీ పరంగా మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది కార్ బేసిక్ గా. డ్రైవింగ్ పరంగా అన్న, దెర్ ఈస్ వన్ ఇష్యూ దట్ ఐ వాంట్ కోట్. ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మనకు డ్రైవింగ్ ల్యాగ్ ఉంటుంది. మనం యాక్సిలరేట్ చేసిన వెంటనే ఒక 1 second ల్యాగ్ వస్తుంది దీంట్లో. సో దట్ నీడ్స్ టు బి ఫిక్స్డ్. ఇనీషియల్గా కార్ తీసుకున్నప్పుడు ఇష్యూ ఉండింది, దాన్ని రిపోర్ట్ చేస్తే వాళ్ళు ECU అప్డేట్ ఇచ్చారు మనకి. సో 1 year ECU అప్డేట్ చేసిన తర్వాత కూడా పెద్దగా చేంజ్ వచ్చింది ఏం లేదు. సో అదొక్కటి టాటా నీడ్స్ టు యూనో చేంజ్ ఇట్ ఆర్ ఫిగర్ ఇట్ అవుట్. ఒక ECU అప్డేట్ ద్వారా దిస్ కెన్ బి ఫిక్స్డ్. సో అదర్ దాన్ దట్ ఐ డోంట్ సీ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్. అన్నీ బాగానే ఉంటాయన్న. నెగిటివ్స్ ఏం లేవంటావు? నెగిటివ్స్ అంటే టాటా సర్వీస్ గురించి ఇనీషియల్గా ఇష్యూస్ ఉండిందన్న, బట్ చాలా ఇంప్రూవ్ చేశారు వాళ్ళు. వాళ్ళ ఫీడ్బ్యాక్ మెకానిజం బాగుంటుంది. మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇస్తారు, కానీ ఆల్వేస్ మనము అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం కంప్లైంట్ చేసి వాళ్ళు రిజాల్వ్ చేసేలాగా ఉండకూడదు. టాటా నీడ్స్ టు ఇంప్రూవ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. ఇది కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది, బట్ కంపారిటివ్లీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందన్న. సర్వీస్ లైన్ దీనికి ఇప్పటి వరకు 7-8 అయి ఉంటాయి అన్న. సర్వీస్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి? సర్వీస్ ఛార్జ్ అన్న, ఫ్రీ సర్వీస్ అప్పుడు 1000 rupees 1200 పడుతుంది. ఇప్పుడు పెయిడ్ సర్వీస్ కాబట్టి 30
3500 to 4000 అట్లా పడుతుంది. సో టాటా సర్వీస్ గురించి చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. అండ్ ఇంకో కొంతమంది కంప్లైంట్ చేసేది ఏంటంటే షోరూమ్కి వెళ్ళినప్పుడు పెద్ద పట్టించుకోరు. ఎస్, అదే షోరూమ్కి వెళ్ళినప్పుడు కస్టమర్ వస్తారు కదా, కారు కొనడానికి వస్తారు, పెద్దగా పట్టించుకోరు, రెస్పాండ్ అవ్వరు అని చెప్పేసి కూడా ఒకటి టాటా మీద ఉంది. అది నిజమేనా? మీరు ఏమైనా ఫేస్ చేశారా షోరూమ్కి వెళ్ళి? మోర్ దెన్ ఎనీథింగ్ మనకు వాషింగ్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్ వస్తుంది అన్న. మనం వాషింగ్ ఇస్తే కూడా ఏదో లేబర్ వాష్ చేసినట్టుగా చేస్తారు, ప్రొఫెషనల్గా ఏది చేయరు. అంటే వాళ్ళు కార్ని పట్టించుకోరు. సో అది ఒక్కటి డౌన్ సైడ్ టాటా సర్వీస్ లో. అంటే సర్వీస్ పరంగా అంతా చేస్తారేమో, సేల్స్ అండ్ సర్వీస్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకటి సర్వీస్ ఇంప్రూవ్ చేయాలి, సేల్స్ టైమ్ లో కస్టమర్ కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడం, సర్వీస్ టైమ్ లో కొద్దిగా బెటర్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే అది ఇస్తున్నారు. అండ్ చాలామంది రిపోర్ట్ చేస్తారు నాకు, అంటే తనే కాదు చాలామంది సేల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా కార్ చూద్దాం వెళ్ళినప్పుడు చాలా షోరూమ్స్ రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. వాళ్ళు ఏదో వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ వచ్చి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం ఇట్లాంటివి చేయట్లేదు సేల్స్ పరంగా. అది చాలామంది నాకు కంప్లైంట్ చేశారు, అందుకే అది రేస్ చేశాను నేను. తను సర్వీస్లో కొద్ది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానని తనే చెప్తున్నాడు. ఈ రెండు కొద్దిగా టాటాలో ఇంప్రూవ్ చేయాలి. ఇంకా లాంగ్ ట్రిప్స్ ఏమైనా వెళ్ళారా? సస్పెన్షన్ కానీ ఇవన్నీ మీకు రఫ్ రోడ్స్లో ఎట్లా ఉంది? గ్రౌండ్ క్లియరెన్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత దింది? 180 mm. నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు, ఎక్కడ రాదు. అండ్ సస్పెన్షన్ ఇస్ వెరీ గుడ్, చాలా స్ట్రాంగ్ ఉంది సస్పెన్షన్. మనకు బమ్స్ అయితే మనకు ఫీల్ అవ్వదు ఎక్కడ కూడా. అండ్ లాంగ్ జర్నీకి వచ్చేసరికి నేను సౌత్ మొత్తం కవర్ చేశానన్న కార్లో. సో ఎక్కడ నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ప్రాపర్ కరీంనగర్ అని చెప్పారు, ప్రాపర్ కరీంనగర్ నుంచి అక్కడికి ఎక్కువ ట్రిప్స్ చేసి ఉంటారు. ఓకే ఓకే. నెక్స్ట్ మిగతా విషయాలు లైక్ మనకి లైటింగ్ గురించి కానీ సౌండ్ సిస్టమ్, బూట్ స్పేస్ ఎలా అనిపించింది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? సో సౌండ్ సిస్టమ్ పరంగా హార్మన్ కార్డన్ వస్తుందన్న, అది JBL పేరెంట్ కంపెనీ అది. సో సౌండ్ పరంగా మనకు అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ రాలేదు ఇన్బిల్ట్, నేను కూడా పెట్టించలేదు ఎందుకంటే నాకు అవసరం రాలేదు. హెడ్ లైట్స్ బాగానే వస్తున్నాయి, చాలా బాగుంటుంది అన్న. త్రో పరంగా కానీ లుక్ కానీ చాలా బాగుంటుంది, హైలైట్స్ ఇవన్నీ. సో ఇంకొక ప్రాబ్లం అన్న దీంట్లో ఇంజిన్ నాయిస్ ఎక్కువ వస్తుంది దీంట్లో. సో ఇది ఒక 3-సిలిండర్ ఇంజన్, సో ఆ నాయిస్ అయితే వస్తుంది. కొంచెం డాంపింగ్ అయితే వాళ్ళు ఇంప్రూవ్ చేయొచ్చు టాటా వాళ్ళు. డీజిల్ ఇంజన్ సౌండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే రీఫైన్మెంట్ కొద్దిగా బెటర్ చేయాలి. లైక్ హుండాయ్ లాంటి కార్లో డీజిల్ ఇంజన్ కూడా రీఫైన్ ఉంటాయి, కొన్ని బాగుంటుంది రీఫైన్మెంట్. సో అది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ రో గురించి చెప్తాం, సెకండ్ రో బూట్ స్పేస్. మనం బ్యాక్ సీట్ గురించి మాట్లాడాలంటే ముందు దీని ఇంగ్రెస్ ఎగ్రెస్ చాలా బాగుంటుంది అన్న. అంటే లోపలికి ఎక్కడానికి కానీ దిగడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ డోర్స్ అనేవి అన్ని 90 degrees ఓపెన్ అవుతాయి. ఇంకా డోర్స్ బిల్డ్ కూడా చూస్తే మీరు మెటల్ బిల్డ్ ట్యాంక్ లాగా ఉంటుంది డోర్ కూడా. సో కంఫర్టబుల్గా అయితే మనము ముగ్గురిని కూర్చోబెట్టచ్చు వెనకాల. సో సీటింగ్ మిడిల్ ప్యాసింజర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం ఉండదు మనకు. ఒకటి ఏంటంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి హెడ్ రెస్ట్లు రావు దీంట్లో, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు ఉంటాయి, అది ఒకటి ఛాలెంజ్. బూట్ స్పేస్ పరంగా చాలా బాగుంటుంది అన్న బూట్, మనం ఈజీగా 3 luggages క్యారీ చేయొచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం టాటాలో చాలా ఉంటాయి పాజిటివ్స్. ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీ అనేది సాలిడ్ ఉంటుంది. సో ఎక్కువ మంది టాటా కొనేది దానికోసం జనాలకు వెళ్ళిపోయింది, అది టాటా అంటేనే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి. సో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పింది తను వచ్చేసరికి సర్వీస్ విషయంగా, సేల్స్ అండ్ సర్వీస్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇంజన్ రీఫైన్మెంట్, సౌండ్ వస్తుంటాయి సో దాని కొద్దిగా ఇంకా బెటర్ రీఫైన్మెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తను చెప్తున్నారు. సో ఇది ఓవరాల్ రివ్యూ. అయితే మీరేమైనా చెప్పదలుచుకున్నారా ఫైనల్గా? సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అన్న. సో గైస్ మీరు కూడా ఇట్లాగే మీ ఆటో రివ్యూస్ ఇవ్వాలి అని అనుకుంటే, నేనైతే అన్నకు మెయిల్ చేశాను, వాళ్ళ టీమ్ రెస్పాండ్ అయ్యారు ప్రాంప్ట్గా. ఇట్ వాజ్ లెస్ దెన్ 3 days, సో ఐఎమ్ హియర్ షూటింగ్. సో మీరు కూడా చేయాలని అనుకుంటే auto@prasadtechintelugu.com మెయిల్ చేయండి, మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి. సో వాళ్ళ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ. తప్పకుండా మెయిల్ చేయండి, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్, మీ యూజర్ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉపయోగపడవచ్చు. మీరు కూడా టాటా వెహికల్స్ కొన్నారా, యూజ్ చేస్తున్నారా? చాలామంది నాకు ఎక్కువ పర్సనల్గా నాకు చెప్తుంది ఒకసారికి సేల్స్ అండ్ సర్వీస్లో కొద్దిగా టాటా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టాటా తోటి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.